రైతుగా అంగిలాగు ఊడదీసి చిప్పకూడు తినిపిస్తా. ఇది రాశి ఫలాల భాగమే కేసీఆర్ కు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక, ఎంటిక కూడా పీకలేరంటావా? మేము తలుచుకుంటే నీ డ్రాయర్ కూడా మిగిలేదు బిడ్డ. చెర్లపల్లి జైల్లో నీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. అడవి పందుల్లా పదేళ్లు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. నమో అంటే నమ్మితే మోసం. బీఆర్ఎస్ ను తొక్కినట్టే బీజేపీని తొక్కి బొంద పెట్టాలి. ఈవీఎం ఈడీ ఐటీ సిబిఐలే మోదీ పరివారాన్ని విమర్శ. తుక్కుగూడ సభలో ప్రసంగం. ఇక నిన్న భారీగా హాజరయ్యారు జనం శనివారం తుక్కుగూడలో. బి టీంను ఓడించడం, ఏ టీంను ఓడిస్తాం? రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తున్నది. దేశాన్ని కాపాడుకుందాం రాహుల్ గాంధీ. ఇంటెలిజెన్స్ వ్యవస్థను కేసీఆర్ సద్వినియోగం చేసిండు. ఫోన్ ట్యాపింగ్ తో బెదిరించి బలవంత పోస్టులకు పాల్పడ్డాడు. మోడీ పని కూడా అదే. ఆయన వచ్చే ముందు ఈడీ వస్తుంది. మేము అధికారంలోకి వస్తే దేశంలో రైతులకు రుణమాఫీ చేస్తాం, పేదింటి మహిళకు ఏటా 100,000 రూపాయలు ఇస్తామని వెల్లడి. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో విడుదల. ఏది పడితే అది మాట్లాడితే అంగీలాగు ఊడదీసి చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తానని, అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మా ఎంటిక కూడా పీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పీకడం మొదలు పెడితే నీ ఒంటి మీద డ్రాయర్ కూడా ఉండదు బిడ్డ, ఏమనుకుంటున్నావో జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. ఆ మధ్యలో అన్ని కుక్కలు మరిగినాయి. నిన్న మొన్న నక్క బయలుదేరింది, సూర్యాపేట పోయింది, కరీంనగర్ పోయింది. నన్నేం బీక్తారు మీరు అని ఆయన అంటున్నాడు. నా ఇంటికి కూడా బీకలేరంటున్నారు. ఇదా ఆయన భాష. మళ్ళా భాష గురించి ఆయన ఏవేవో చెప్తుంటాడు. పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి వేధించి దోచుకొని దోపిడీ దొంగ లెక్క అడవి పందుల్లాగా సర్వనాశనం చేసిండు. 10 సంవత్సరాలల్లా 100 సంవత్సరాల విధ్వంసం చేసిండు అని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్, నువ్వు పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే, కానీ నేను మాత్రం నీ చెర్లపల్లి జైల్లో తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే ఏడుండాలే, బిడ్డ అల్లుడు వస్తే ఏడుండాలే అంటావు కదా. మీరందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక తెలంగాణలో బీజేపీ బి టీం బీఆర్ఎస్ ను ఓడించామని, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఏ టీం బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. గత సీఎం 1000 ఫోన్లు ట్యాప్ చేయించాడు. రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసిండు. అధికారం పోయినాక ట్యాపింగ్ ఆధారాలు దొరకకుండా నదుల్లో పడేయించిండు. ఫోన్ ట్యాపింగ్తో బెదిరించి భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. ఇక్కడ కేసీఆర్ చేసిందే కేంద్రంలో మోడీ చేస్తున్నాడు. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఎక్స్ట్రాక్షన్గా మార్చి బలవంతపు దోపిడీలకు వసూళ్లకు వాడుకుంటున్నాడు. అతిపెద్ద కుంభకోణం ఎలక్ట్రోల్ బాండ్ల లిస్టు చూస్తే ఇది స్పష్టమవుతుంది అని పేర్కొన్నారు. శనివారం తుక్కుగూడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభలో కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టో న్యాయపత్రంను రాహుల్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేసిండని మండిపడ్డాడు. ఇది నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ.